हाय। వసంత్ నువ్వు ఏ ఇంకెవర్ కోసం చూస్తున్నావా? చి లోపలికి ఎలా వచ్చావు? గుమ్మలోంచే వచ్చాను. క్యూ నా ఇంట్లో ఉన్నారు. ఎవరు ఆశ? ఏమను? అనంత శర్మనా అన్నాను. కాఫీ ఎవరు ఇచ్చారు? ఓయ్ కృష్ణవేణి, ఏమంటే కాఫీ ఎక్కడే? ఇందులో గ్లాస్ కూడా లేదు. కళ్ళ జోడు పెట్టుకుని బాగా చూడండి, అందులోనే ఉంటుంది. ఏమైపోతుంది? నువ్వే వచ్చి చూడు బావాయ్. నాన్నగారికి కాఫీ పెట్టాను, కాఫీ గ్లాస్ కనపడడం లేదు. నేనే తీసుకున్నాను. నువ్వు ఎప్పుడు గ్రీన్ టీయే కదా తాగుతావు, ఈవేళ కొత్తగా కాఫీ ఏమిటి? చలిగా ఉంటే కాఫీ తాగాలనిపించింది. అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా. నాన్నగారు కాఫీ ఎందుకు తీసా? మా నాన్న ఆస్తి నాకే కదా, ఆస్తి మొత్తం వస్తున్నప్పుడు ఆయనకిచ్చిన కాఫీ తీసుకుంటే ఏంటి తప్పు? ఉదయాన్నే దాన్ని ఎందుకే తిరుతావు? మరో కాఫీ తీసుకురా. అంతా నీ వల్లేనే. సారీ మా. ఎందుకు వచ్చావు? నా పెళ్ళాన్ని చూడాలనిపించింది వచ్చాను. చూసావు కదా, ఇక వెళ్ళు. ఓసి రాక్షసి, ఎంతో ఆశగా వచ్చిన నీ మొగుణ్ణి ఏమి ఇవ్వకుండా పంపిస్తావా? రాగానే కాఫీ తాగావు కదా, ఈ కాఫీ మా ఇంట్లోనూ దొరుకుతుందిగా. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏమడిగినా ఇస్తావా? అడుగు. ఒక ముద్దు, తర్వాత ఒక కౌగిలి, మిగతావన్నీ ఆ తర్వాత చూసుకుందాం. అదంతా కుదరదు, వెళ్ళిపో వెళ్ళిపో. మొట్టమొదటిసారి అత్తారింటికి వచ్చాను, ఇలా బాధ పెట్టి పంపిస్తున్నావు. సరే వస్తాను, ఏం చేస్తాం. హలో, అమ్మవారి గుడి పూజారా? అవునమ్మా. నమస్కారం అండి, నేను ఆడిటర్ వైఫ్ కృష్ణవేణిని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. మీరు మంత్రించినప్పటి నుంచి మా అమ్మాయి రాత్రులు కలవరించడం లేదు. అదంతా అమ్మవారి కృప. కానీ పగల్లో తల్లో తనే మాట్లాడుకుంటోంది. మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చి మంత్రించి వెళ్లారంటే చాలా బాగుంటుంది. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. అడిగితే అమ్మ కిచెన్ లో దాచిన జీడిపప్పు కూతురికి తినే అర్హత లేదా అంటావు. సాయంత్రం అను ఇచ్చే పార్టీలో మీట్ అవుదాం, వెళ్ళు. బాయ్ స్వీటీ. అయ్యో, ఏమిటి పాప? ఏంట్రా, నేను ఒక్కడనే ఇన్సర్ట్ చేసుకుని డీసెంట్ గా వచ్చాను, మిగిలిన వాళ్ళందరూ పిగిలిపోయినవి చిరిగిపోయినవి వేసుకొచ్చారే. ఇంకాసేపట్లో చూడు, అవి కూడా ఉండవు. హాయ్, హ్యాపీ బర్త్డే. హాయ్, కమ్, హావ్ ఎ సీట్. శుక్రవారం తలంటుకుని గోళ్ళకు వెళ్లే అమ్మాయిల కంటే శనివారం తల విరబోసుకుని పబ్బులకు వచ్చే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. హాయ్ వసంత్. హే ముకుంద్, బీర్ తాగుతావా? ఏరా, ఇది ఆర్డర్ చేయడానికి పరీక్షలకు చదివినట్టుగా చదివేస్తున్నావు. బీరు తాగడం కంటే సందు చివరి వాటర్ బ్యాట్ కొని తాగడం బెటర్. సరే రమ్ము. అయ్యయ్యో, పొద్దున్నే కళ్ళకు లిప్స్టిక్ పెట్టినట్టుగా ఎర్రగా అయిపోతాయి. మరి ఇంకేం తాగుతావురా? అల్లుడు, మందు కొట్టాలి, కానీ గొంతులో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్మూత్ గా దిగాలి. అటువంటిది ఏదైనా ఉంటే ఆర్డర్ చేయి. బ్రదర్ సార్, స్మూత్ గా రెండు లార్జ్ బ్రాండీ. ఓకే సార్. చూసావా, మొత్తం సీట్ల అమ్మాయిలు ఉన్నారు. మనం కట్టే వడ్డీ డబ్బులన్నీ ఇక్కడికి వచ్చాయిపోతున్నాయి. సరే మంది వచ్చింది, కానివ్వు. చియర్స్. హాయ్ వసంత్. హే ముకుంద్, బీర్ తాగుతావా? బీర్ అది తాగను, స్మూత్ గా గొంతులో దిగిపోయేది ఉంటే ఇప్పించు. బ్రదర్ స్మూత్ గా రెండు లార్జ్ బ్రాండీ. ఓకే సార్. స్మూత్ గా ఉంటేనే అది స్మూత్.
తెలుసురా నీ గురించి, ఇట్స్ ఓకే. హాయ్. ఎందుకు అడుగుతావు? హాయ్ అను. హాయ్. హే, హావ్ ఎ డ్రింక్? ముందే సరిగా ఆర్డర్ చేసి ఉంచావా? థ్యాంక్ యూ. హే, ఒట్కాలో ఇన్ని నీళ్ళు పొయ్యకూడదు. ఎన్ని నీళ్లు పొయ్యాలి? నీళ్ళే పొయ్యాలి. గిద్దెడు బియ్యంలో ఎన్ని నీళ్లు పొయ్యాలి? వాట్ బియ్యం? సగ్గు బియ్యం. మోహన్ చూడు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? రా. ఎవరు నువ్వు? ఏజెంట్ వా? నో, బాయ్ ఫ్రెండ్. కాండ్రించి మొహం మీద ఊసేలోగా పారిపో. రా డార్లింగ్, మన హోటల్ స్పీడ్గా పండి. హాయ్ అను. హాయ్. నువ్వు సింగిలే, నేను సింగిలే, ఎందుకు అవ్వకూడదు మన మింగిల్? వాట్? దట్ మీన్స్ నువ్వు నా ఇంటికి వచ్చి దీపం వెలిగించాలి, నేను నా మూడు నెలల జీతం నీ చేతికి ఇవ్వాలి, ఆదివారం 1/4 కిలో మాంసం తీసుకొచ్చి కళాయిలో నువ్వు వేయించాలి, నీకు తెలియకుండా నేను ఒక పెగ్గు కొట్టి ఒక్కొక్క ముక్క కొరుకుతూ ఉండాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? యు వాంట్ డేట్? ఎస్, అవర్ మ్యారేజ్ డేట్. వాట్? ఆర్ యు మ్యాడ్? ఆర్ యు క్రేజీ? హౌ కెన్ యు టాక్ లైక్ దిస్? ఇట్స్ నాట్ పాసిబుల్. ఐ హేట్ మ్యారేజ్. ఓకే, డోంట్ టాక్ లైక్ దిస్. స్టూపిడ్. రేప్ చేసినా ఇంత గట్టిగా అరిచుండేది కాదేమో. పెళ్లి చేసుకుంటావా అని అడిగిన పాపానికి ఎన్ని తిట్లు తిట్టింది. కోపంలో నా ముందు కూడా కొట్టేసిల్లిందే ఇది. రే, ఈ చుట్టుపక్కల ఎక్కడ వైన్ షాప్ ఉందా? మ్యామ్, లెమన్ జ్యూస్ ఫర్ యూ. థాంక్ యూ సార్. రిపీట్. రిపీటా? ఏమండి, ఇది నాకు కాదండి, నా ఫ్రెండ్ అడిగాడండి. సార్, అక్కడ కూర్చున్నప్పుడు మీరే ఆర్డర్ చేశారు సార్. క్యాన్సిల్ చేయగలరా? సారీ సార్. ప్రియా, తాగనా? ప్రియా, నేను వద్దంటే మానేస్తావా? టేబుల్ మేనర్స్. హే, టాటూ ఎప్పుడు వేయించుకున్నావు? నేను నువ్వు బాగా గుర్తొచ్చావు, అందుకే ఉదయాన్నే మొదటి పనికి వెళ్ళి టాటూ వేయించుకొచ్చాను. సో స్వీట్. వేస్తున్నప్పుడు బాగా నొప్పేసిందా? అస్సలు నొప్పి లేదు, నిన్నే తలుచుకుంటూ ఉన్నాను అందుకే నొప్పి తెలియలేదు. Oh, how cute. చాలా బాగుంది. మన పంచన బతికే కుక్క వీడు ఏదైనా బండి అమ్మకానికి వస్తే నాకు అమ్మాలి, కానీ బయట వాడికి అమ్ముతాడా ఈ యదవా? అరే, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు నువ్వు వెళ్ళి అన్నం తినానా? అన్నా, పొద్దున్నీ గొడవలోనే ఉన్నా, స్క్రాప్ లోడ్ వస్తుందన్నారు, ఇంకా వచ్చి చేరలేదే. 3 గంటలకు వస్తుందా? సరే అన్నా, రాని అన్నా రాని, నేను ఇప్పుడే అన్నం తినడానికి వెళ్తున్నాను. ఏయ్, ఎవరయ్యది? ఇక్కడేం చేస్తున్నారు? ఎవరయ్యా నువ్వు? అడుగుతున్నాను కదా. ఈడెవడో నీకు తెలుసా? నాకు తెలీదు. తెలియదని చెప్తున్నారుగా. ఈ కుక్కని మనోలు తీసుకెళ్లి పూడిసేయండిరా.
హలో ఏంటి ప్రియా బిజీయా ఓకే ఐల్ కాల్ యూ లేటర్ బాయ్ ప్రియా నేను కాదు ప్రియా స్పీకర్ ప్రియా ఆగు ప్రియా పర్వాలేదులే ప్రియా ఏంటి ప్రియా నేనేం చేశాను ప్రియా ఎందుకు నాతో మాట్లాడడం లేదు ఏంటి ప్రియా ఈ మాత్రానికి చిన్నపిల్లల ఏడుస్తున్నావు పార్టీలో ఎవరో నాకు ముద్దు పెడితే దానికి నన్నేం చేయమంటావు ప్రియా నీకు అది చిన్న విషయం అనిపించి ఉండొచ్చు రాత్రంతా నేను నిద్రపోలేదు తెలుసా నేను నాకంటే నిన్నే ఎక్కువ ఇష్టపడుతున్నాను కానీ అది నీకు అర్థం కావడం లేదు సరే నీ మీద ఒట్టు ప్రియా ఇక నుంచి ఏ పార్టీకి వెళ్ళను దయచేసి ఆడవకు హలో జెన్నీ హలో వసంత్ ఆ చెప్పండి లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థాంక్స్ ఓకే ఇప్పుడు మా ఇంట్లో కాక్టెయిల్ పార్టీ అయ్యో నేను మునుపట్లాగా కాక్టెయిల్ పార్టీస్ కి వెళ్ళడం లేదండి మీరు తప్పకుండా రావాలి ఇంగ్లీష్ లో నాకు నచ్చని ఒకే మాట పార్టీ అండి ఓకే బై థాంక్స్ ప్రియా ఏంటి వసంత్ ఒక మాట చెప్పాలి చెప్తే తిడతావు లేదు తిట్టలే చెప్పు నా మీద ఒట్టు ప్రామిస్ నిన్ను ఇక్కడే గట్టిగా కౌగిలించుకొని లిప్ టు లిప్ ముద్దు పెట్టానుంది ప్రియా అయ్యా సేట్నీగా కలవలేదు రేపు చూసుకుందాండి స్క్రాప్ మొత్తం గుంటూరుకి పంపించండిరా ఇంకొక లోడ్ పంపాలన్నా జల్దీ పంపించండి సరేనా కరెక్ట్ టైం కెళ్ళి చేరాలి ఏంది పంపించేస్తానా ఈ షిప్ ఎప్పుడు క్లియర్ అవుద్ది ఇంకా వారం రోజులు పడుతుందన్నా హాయ్ అప్పనా రాబాయ్ ఏంది నాకు డాక్యుమెంట్స్ లో నీ పేరే కనిపిస్తలే అందుకేనయ్యా నీ దగ్గరకు వచ్చాను 25 ఏళ్ల క్రితం ఒక రెడ్డి గారు మర్డర్ కేసులో ఇరుక్కుని ప్రాపర్టీ అంతా వదిలేసి ఊరు వదిలి పారిపోయారు ఇప్పుడు ఆ ప్రాపర్టీనంతా నేను అనుభవిస్తున్నాను సడన్ గా వాళ్ళ కొడుకు వచ్చి మా ఆస్తి మాకు ఇచ్చేమని గొడవ చేస్తున్నాడు ఏం చేసేది నాకు తండ్రి ఆస్తిలో కొడుకు హక్కు ఉంటదిగా గాడితో మంచిగా మాట్లాడి ఎంత కొంత ఇచ్చి పంపు అరే 50 కోట్లు ఇస్తానన్నా కూడా వాడు విన్నంటున్నాడే ఎందుకింటాడేంది 250 కోట్ల ఆస్తికి 50 కోట్లు ఇస్తానంటుండో దాన్ని తీసుకుని చైతాగు దాన్ని తీసుకుని సంకనెట్టుకుని ఊపుకుంటూ వెళ్ళిపోతాడు అనుకున్నావేంది కిలాడివయ్యా నువ్వు అదంతా అయ్యే పని కాదప్పనా వాడు మన దారికి రాడు ఆ 50 నీకే ఇచ్చేస్తాను నువ్వు వాణ్ణి లేపేసాయి లేకపోతే ఎవడెవడో వస్తాడు డబ్బు ఇవ్వమంటాడు కేసు పెడతానంటాడు ఇదంతా అయ్యే పని కాదప్పనాపంతోనుకుంటున్నావే పోనీ 50కి బదులు 100 నీకే ఇస్తా రేపే వాణ్ణి లేపే వీలైతే ఈ రోజే సరే సరే మొత్తం మొట్టి ఇచ్చేళ్ళు మా పోరగండ్లు చూసుకుంటారు అలాగే ఇస్తానులే రే భీమా ఏంటనా గిట్లరా నేను తర్వాత మాట్లాడతాను పెట్టి గాడెవడో యాడుంటాడు వీడికి చెప్పేళ్ళు అంతా ఇడి చూసుకుంటాడు అది కాదపనా ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని నువ్వు దగ్గర నుండి చేస్తేనే బాగుంటుంది ఏంది అయ్యో దూరంగా ఉండాడు కదా అని నా తమ్ముడిని తక్కువ అంచనాయిక నేను ఈడు ఒక్కటే పేరుకే ఇద్దరం కానీ ప్రాణం ఒక్కటే పంపిస్తానంటున్నాగా అన్ని కరెక్ట్ గా జరుగుతాయి నువ్వు ధైర్యంగా వెళ్ళు నువ్వు చెప్తే ఓకే అపనా హలో ఇంకా పెట్టించెల్లు త్వరగా ముగించాయి మన శర్మేగా అవునన్నా ఆయన ఏదో పరీక్ష ఉన్నట్టుంట్రా లేకపోతే దమ్ము కొట్టడా రే రంగా గిట్లరా వస్తున్నా అన్నా పోయిన పని ఏమైందిరా శర్మగారు తర్వాత చూద్దామన్నారన్నా యా ఆయన కూతురు ఎవరితోనో తిరుగుతుందన్నా వాళ్ళిద్దరిని ఆయనే స్వయంగా చూశారు అప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉన్నారన్నా గదా మా మైసూర్ మైన్స్ నుంచి ఎన్ని లోడ్లు వెళ్ళాయని
లెక్క ఇంకా రాలేదు బాబు. అది మీ నాన్నగారు మెయింటైన్ చేసిన మైన్స్ గనక నాన్నగారి దగ్గర నుంచి అధికారులు ఎంత తీసుకునేవారో అంతకంటే ఇప్పుడు ఎక్కువగా ఆశిస్తున్నారు బాబు. ఎవరు వాడు? ఎవరు? మీ అమ్మాయితో తిరుగుతున్నాడే ఆ పోరగాడు ఎవడని అడుగుతున్నాను. బ్రాహ్మణుడు మాత్రం కాదు. లేపెద్దమా? రే గాని లేపండి. అదంతా ఏవద్దు బాబు, కాస్త బెదిరిస్తే చాలు. మీరేం పరిశాన్ కాకండి, గంతా నేను చూసుకుంటా. వెళ్ళండి. రే భీమా అన్నా, ముందు శర్మగారి మ్యాటర్ చూడు. సరేనా? మిగతావన్నీ తర్వాత. మరి నాగు మ్యాటర్? రే ఆయన మన కుటుంబానికి బాగా కావాల్సిన వాడురా. ఎందుకో తెలుసా, మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తుల వివరాలు మొత్తం ఆయన దగ్గరే ఉన్నాయి. ఏందే అందువల్ల ఆయన చెప్పినట్టు ఆ పోరాగాడిని బెదిరించి వదిలేయండి. గాడికి ఏమైనా అయిందనుకో శర్మగారు టెన్షన్ అయిపోతారా? సమజాయి.